ఎఫెసీలో జరిగిన అల్లరి గురించి మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యాలు 19:1-20 చూసినట్లయితే, అపొల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందితరని అడుగగా, వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని అందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుచు 3 గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తరికించుచూ వచ్చును. 2 వరకు ఈలాగును జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసునామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించెను. మరి వాళ్ళందరూ తెలుసుకుని మారే అంతలాగా ఆ ప్రదేశం అంతటా ప్రభువాక్యం ఎలా వ్యాపించింది అనేది మనం చూడొచ్చు అన్నమాట.